వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 3 ఏళ్లైన రాష్ట్రానికి వరగబెట్టిందేమీ లేదని బీజేపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు పోలంకి రామస్వామి విమర్శించారు. కర్నూలు నగరంలోని బీజేపీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 18 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలు సభలు సమావేశాలను నిర్వహిస్తామని అన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకముందు నేను విన్నాను నేను చూశాను వేల సమస్యలు తీరుస్తానని అభివృద్ధి ఎక్కడ గొంగలి అక్కడే అన్నట్లు ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5000 మీటింగ్లు నిర్వహిస్తామని అందులో భాగంగా కర్నూలు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో 30-35 సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలియజేశారు. అనంతరం బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మీసాల ప్రవీణ్ కుమార్ ను ఈ సందర్భంగా అభినందించారు. ఈ సమావేశంలో రాష్ట్ర యువ మోర్చా ప్రధాన కార్యదర్శి బైరెడ్డి శబరి, జిల్లా ప్రధాన కార్యదర్శి కాలంగి నరసింహవర్మ, ఉపాధ్యక్షులు రాఘవేంద్ర, జిల్లా మహిళా అధ్యక్షులు మాలతి, గ్రామీణ మండల ప్రధాన కార్యదర్శి సద్దల మధు కిషోర్, ఉపాధ్యక్షులు పిక్కిలి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ నెల 18వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 2వ తేదీ వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అనేక రకాల హామీలు ఇచ్చారు, నేను ఈ ప్రాంతంలో పర్యటన చేశాను, ఇక్కడ ఇక ప్రజల యొక్క కష్టాలు నాకు తెలుసు, నేను అధికారంలోకి వస్తే అన్ని కూడా సాల్వ్ చేస్తానని చెప్పేసి ఏదైతే హామీ ఇచ్చాడో వారు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు కావస్తుంది, ఎక్కడ వేసిన గుంపులు అక్కడే ఉన్నది. అధికారం రాకముందు చిత్రగుప్తుడు లెక్క ఏ రకంగా ఉందో ఆ రకమైనటువంటి పెద్ద ఎత్తున కూడా ఈ రాష్ట్రంలో హామీలు ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. ఆ సందర్భంగా ఈ రాష్ట్రంలో దాదాపుగా 5000 మీటింగ్లను పెద్ద ఎత్తున కూడా రాష్ట్రంలో నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడు నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే కర్నూలు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి రేపు 6వ తేదీ జిల్లా సమావేశం ఉన్నది. ఈ సమావేశంలో అనేక రకాల యోజన కార్యక్రమాలు యోజన చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన దాంట్లో ప్రతి అసెంబ్లీలో కూడా 30 నుంచి 35 మీటింగ్స్ దాదాపుగా పెద్ద ఎత్తున కూడా చేయాలని చెప్పేసి ఒక పార్టీ నిర్ణయం జరుగుతుంది. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు మొదట అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి జిల్లా అధ్యక్షులు పోలంకి రామస్వామి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాలంగి నరసింహవర్మ గారు, అదేవిధంగా రాష్ట్ర యువమోర్చా ప్రధాన కార్యదర్శి బైరెడ్డి శబరమ్మ గారు, అదేవిధంగా జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మాలతి గారు, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు రాఘవేంద్ర గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు యొక్క ముఖ్య విషయం ఏంటంటే ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ గుర్షాద్ దేవానంద్ గారు నాకు ప్రత్యేకంగా స్టేట్ ప్రధాన కార్యదర్శి నియామకం ఇవ్వడం జరిగింది. ఆ నియామకాన్ని నాకు ఈ పత్రం ద్వారా అందించడం, ఈ దేశ అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్య ఎస్సీ మోర్చా చేతుల మీదుగా నేను తీసుకోవడం జరిగింది. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. గతంలో నేను రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శిగాను, అదేవిధంగా ఉపాధ్యక్షులుగాను పనిచేశాను. నా యొక్క పనితీరును గమనించి రాష్ట్ర శాఖ నాకు ఈ బాధ్యతలు ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా వారు నా మీద అయితే బాధ్యతలు పెట్టారో ఆ బాధ్యతలు ఎలాంటి ఒమ్ము చేయకుండా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చాను బలోపేతం చేయడానికి నిరంతర కృషి చేస్తానని భారతీయ జనతా పార్టీకి ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. అదేవిధంగా గత 3 సంవత్సరాలుగా
జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఆ రోజు సుధాకర్ గారి నుంచి మొదలుపెట్టుకొని నిన్నటి కావలి కరుణాకర్ వరకు ఎంతో మంది దళితుల హత్యలకు కారణమైన వారు హత్యల కారణమైన ఈ ప్రభుత్వాన్ని హత్య చేయించిన ఈ ప్రభుత్వాన్ని ఎంతో మంది కులాంతర వివాహ జంటలు నడి రోడ్డు మీద నరికిన సందర్భంలో ఇంతవరకు చార్జ్ షీట్లు గాని వాడిని ఎంక్వైరీ చేయడని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని వీధి వీధిన నిలదీయడం కోసం ఈ నెల 18 నుండి అక్టోబర్